చాలా బాధపడుతున్నాను. మిషన్ దగ్గర నీళ్ళు వస్తలేవట, లైట్ సరిగా వస్తలేదట, ఒకరొకరి గంట 10 సార్లు ఒక నిమిషం మాట్లాడండి. మల్లారెడ్డి అని ఒక పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు. నీ పిల్లలకు నీకోసం వందనం. నీకు దయచేసి క్షణార్థి చేస్తాం మేము రైతులమంతా. కొంచెం మీరు మంచిగా శ్రద్ధ తీసుకోండి. మీ అంటే ఈ రైతులంతా ఉంటారు. మీరు పచ్చ పరిసరం కావాలి, మళ్ళీ ఎన్ని క్షణాలు అయినా సరే ఏం బాధపడకండి. మీరు మీ అంటే ఏపీగా కట్టుకుంటాం మేము, నిన్ను కట్టుకొని మేము తిరుగుతాం. మా బాధ ఒకసారి మీరు అర్థం చేసుకోండి. నీకు ఇప్పుడు నువ్వు ఎంత, నేను 64 సంవత్సరాలు, నాకు నాకు ఆట ఆపరేషన్ కూడా ఇది. నా కొడుకు 1,75,000 ఉన్నాయి, నా భార్య 1,75,000, 3,50,000 ఉన్నాయి. ఆ రుణమాఫీ అయితే నాకు వేయాలి కదా సార్. ఎట్లా తయారు చేసి ఇంతమంది జనంతమంది లేదు సార్, ఇక్కడ చాలా మంది ఉన్నాం. లేక 300 మంది 400 మంది ఉన్నాం సార్ ఇక్కడ. మేడం వచ్చింది ఇక్కడ. నమస్కారం సార్. బాగున్నాను, మీరు బాగున్నారా సార్? మేము రుణమాఫీ గురించి పోయినాం సార్, మొన్న భగత్ భవన్ ముట్టడి గురించి. మాకు కూడా ఏమిట్లొచ్చిందంటే జీనుసులు వచ్చింది ఛానలు, రైతులు రుణం అది భగత్ భవన్ ముట్టడికే వస్తుండ్రు అంటే. మేము అప్పట్లో అప్పుడే బండి మాట్లాడుకొని పోయినాం, మనిషికి 300 తీసుకొని పోయి అక్కడికి పోయి చూసాక అక్కడ కొందరికి మమ్మల్ని అరెస్ట్ చేశారు అన్నారు. అక్కడికి వెళ్ళి మేము ఏంది సార్, మేము వచ్చింది సార్ని కలిసి అడగని కొంచెం మాకు రుణమాఫీ కాలేదు అని అంటే వాళ్ళు ఏమన్నారంటే ఆడ చెప్తారు సార్, మీరు సార్ అక్కడనే ఉన్నారు, మీరు అక్కడనే చెప్తారు పద అని మమ్మల్ని బల్బ్ చేసి బండి ఎక్కించు. బండి ఎక్కించి ఈ సంజీవరెడ్డి నగర్ పోలీస్ స్టేషన్ లో ఒక గంటన్నర సేపు ఉంచారు. గంటన్నర సేపు ఉంచి మళ్ళా తర్వాత పంపించారు మమ్మల్ని. ఇక రుణమాఫీ గురించి మాకేం చెప్పలేరు. ఇప్పుడు నాతోనే మా ముగ్గురం ఉన్నాం, నా కొడుకు 20,000 ఉన్నది, నా భార్య 25,000 ఉన్నది, నాకు 120,000 ఉన్నది. ముగ్గుట్లో కూడా ఒక్కరికి కూడా రాలేదు. ఒక్కరికి వచ్చింది అరే వచ్చింది కాదు ఇంత అని అనుకుంటుంది. అట్లా కూడా రాలేదు మా ముగ్గుట్లో కూడా. ఎవరిని అడిగినా నో డాటా అని చెప్తున్నారు. ధైర్యంగానే ఉంటాం సార్. మేమేమి ధైర్యం లేకపోతే ఆందాక ఒకటి మా సార్. సరే సార్, మీ తోటి ఉంటాం మేము కూడా మరి. థ్యాంక్ యూ సార్.